మోర్టగేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ రామకృష్ణ గారు. సార్తో మాట్లాడు. నమస్తే సార్. నమస్కారం అమ్మ. సార్, H1B వీసా ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్ చేసే ఉన్నాము. దీనివల్ల రిస్క్స్ ఏంటి సార్? చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ వల్ల పరిస్థితి ఎలా ఉంది? అసలు తిరిగి రాలేక పాప మన పేరెంట్స్ని చూసుకోవాలంటే కూడా ఒకవేళ వస్తే ఫ్యామిలీ ఆపేస్తుంది. అక్కడ మీరు వెళ్తే మళ్ళీ వస్తారో రారో తెలియదు. ఇప్పుడు వెళ్ళడం అవసరమా? పాప మనకేం పేరెంట్స్ని చూసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఇంటికి రావాలి కదా, మన పేరెంట్స్ని చూసుకోవాలి. మరి ఈ పరిస్థితి ఎందుకు వస్తుందంటారు? ప్రజెంట్ సిచ్యువేషన్, H1B వీసా యొక్క ఆ రిస్క్స్ ఎలా ఉన్నాయంటే. అంటే H1B అంటే ఏంటో నేను పెద్దగా చెప్పక్కర్లేదు, అందరికీ చాలా బాగా తెలుసు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లోనూ ఒకళ్ళు అమెరికా వెళ్ళొచ్చు వాళ్ళు ఉంటారు, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు. కాబట్టి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. ఉద్యోగరీత్యా వెళ్ళే దానికోసం ఇచ్చేది H1B వీసా. అలా కాకుండా చాలామంది చదువు కోసం వెళ్తారు. చదువు కోసం వెళ్ళిన తర్వాత అత్యుత్తమ విద్యా ప్రమాణాలు, విద్యా అర్హతలు పొందిన వాళ్ళకి ఏమవుతుందంటే డైరెక్ట్గా వాళ్ళకి ఇంకో కేటగిరీ ఉంది. ఆ కేటగిరీలో కూడా వాళ్ళు వీసా వచ్చి వాళ్ళు అటు నుంచి గ్రీన్ కార్డు పొందే దారిలో వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పటికప్పుడు అమెరికా ఈ నిబంధనలను మారుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు సరళతరం చేసినట్టు అనిపిస్తుంది, చాలాసార్లు కఠినంగా చేస్తూ ఉంటుంది. వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు ఇది చేస్తుంటారు. ఎందుకంటే అమెరికా అనేది బేసిక్గా ఒక వలసదారుల దేశం కాబట్టి వాళ్ళు రమ్మంటారు ఎప్పటికప్పుడు. చాలా బ్రైట్ మైండ్స్ అని రమ్మంటారు ప్రతి సంవత్సరం. ఆ వచ్చిన వాళ్ళలో కోటాస్ ఉంటాయి. ఇది క్లుప్తంగా చెప్పుకోవాలంటే రోజులు బాగున్నంతకాలం అన్నీ నడుస్తాయి, ఎంతైనా ఎగరగలం. రోజులు కొంచెం గడ్డు పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలన్నది పెద్ద సమస్య. ఇప్పుడు ఉదాహరణకు చెప్పుకుంటే, ఇప్పుడో 1960s 1970s ఆ టైంలో కనిచి భారతదేశం నుంచి విదేశాలకి కొద్ది మంది వెళ్ళేవాళ్ళు, కానీ వాళ్ళు వెళ్ళారు, స్థిరపడిపోయారు, చాలా చక్కగా మంచి సామ్రాజ్యాలు నిర్మించుకోగలిగారు. ఆ తర్వాత సాఫ్ట్వేర్ బూమ్ రావడంతో అది మళ్ళీ ఒక్కసారి చాలా పెరిగింది. పెరిగిన తర్వాత మనకి తెలుసు, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ప్రతి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లోనూ వెళ్తున్నారు, ఉన్నారు, సంతోషం. అక్కడ పరిస్థితులు బాగాలేవు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, వీసా వచ్చిన తర్వాత ఆ వీసా అనేది ఎవరు ఇస్తారయ్యా అంటే, H1B కేటగిరీ ఎవరు స్పాన్సర్ చేస్తారంటే మీ ఎంప్లాయర్ స్పాన్సర్ చేస్తారు. మీ ఉద్యోగం ఉన్నంతకాలం అది ఉంటుంది. ఉద్యోగం లేదు అంటే ఆయన H1B పోయినట్టే మళ్ళీ ఇంకోటి వెతుక్కోవాలి. ఆ పర్టికులర్ కేటగిరీలో ఇంకోళ్ళు స్పాన్సర్ చేస్తే వాళ్ళు ఉండొచ్చు. ఇండియాలో లాగా అక్కడ ఎలా పడితే అలా ఉండడానికి సమస్య ఉండడానికి లేదు. వెంటనే వెనక్కి వచ్చేయాలి. లేదు, ఇలా కాకుండా కొంతమంది వెనక్కి వద్దామంటే వాళ్ళకి రెన్యువల్ ఉంటుంది. రెన్యువల్ టైంలో కానీ వాళ్ళు వెనక్కి వస్తే మళ్ళీ వెనక్కి అక్కడికి వెళ్ళగలరా లేదా అన్నది అదొక సమస్య. మీరు ఇందాక చెప్పిన సంఘటన ఏదైతే ఉంటుందో ఇలాంటి సమస్యలు అనమాట. అయ్యో, ఏదైనా ఉండొచ్చు, తల్లిదండ్రులు చూడాలని అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా అవసరం అయ్యిండొచ్చు, ఏదైనా. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఒక పాత్ టు గ్రీన్ కార్డు లేదా సిటిజన్షిప్కి రకరకాల ఉంటాయి, వెయిటింగ్ లిస్టులు ఇవన్నీ ఉంటాయి. వాటికి సంబంధించి వాళ్ళందరూ అది దానికోసం అంత ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు దాన్ని పోగొట్టుకోదలుచుకోరు. ఓకే, సో ఇవన్నీ ఉండేసరికి ఏమవుతుందంటే, ఒక ముఖ్యమైన ప్రశ్న మర్చిపోయారు, అసలు ఎందుకు వెళ్ళారు? చాలామంది ఏంటంటే అర్థం చేసుకోగలను, ఇక్కడ కన్నా ఉన్నతమైన జీవన విధానం ఉంటుంది, లేదు చాలా ఎక్కువగా డబ్బు సంపాదించవచ్చు తక్కువ టైంలో, కాబట్టి మనము మన భావితరాలు ఆనందంగా జీవించేట్టుగా ఉండడం అనేది అది మానవ నైజం, తప్పు లేదు. కానీ వచ్చిన సమస్య ఎక్కడ వస్తుందంటే, చెప్పే కదా మంచి రోజులు ఉన్నంతకాలం సమస్య లేదు. వెనక్కి రావాలంటే అన్నిటికన్నా మొట్టమొదటి సమస్య ఎక్కడ వస్తుందంటే, మన ఆలోచన విధానంలో వచ్చేస్తుంది. దీన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏమిటి, నేను ఇప్పుడు వెనక్కి వెళ్ళాలా, అవసరమా? అది మొట్టమొదటి పెద్ద సమస్య. అంటే అదేముందండి, వాళ్ళు ఇంత కష్టపడ్డారు, అది వెంటనే వచ్చేయమంటే ఎలాగా? ఇలాగా చాలా ఏమంటారు, కమిట్మెంట్స్ ఉంటాయి అక్కడ, ఇల్లు కొనుక్కుని ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ ఉండి ఉండొచ్చు, ఇవన్నీ వదులుకుని ఎలా వచ్చేస్తారంటే, నిజమే, మరి అవన్నీ ఇక్కడి నుంచి వదిలే వెళ్ళారు కదా. ఒకసారి ఇక్కడి నుంచి అక్కడ జరిగినప్పుడు అక్కడి నుంచి ఇక్కడ జరగడం కూడా అసంభవం అయితే కాదు.
అంటే నేను ఇదేదో దాన్ని ఏమంటారు చాలా సులువు చెప్పడం, సలహాలు ఏమి ఉంది ఆచరించడం కష్టం అది. అందుకని నేను ఏదో అందరినీ ఆచరించేయమనట్లేదు. నేను అనేది ఏంటంటే స్థితిగతులు బాగున్నంతకాలం వాళ్ళు కూడా మనల్ని బాగానే చూస్తుంటారు, కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే గత సంవత్సరం సంవత్సరంన్నరగా భారతీయుల మీద దాడులు పెరిగి చెప్పా పెట్టకుండా ఒక కారణం లేకుండా హత్యలు పెరిగి, అంటే ఓ ఎక్కువ మంది అవ్వలేదు కదా అంటే ఇది ఎక్కువ తక్కువతో సంబంధించింది కాదు, జరిగిందా లేదా అన్న దానికి సంబంధించింది. అదేందండి అక్కడ ఒక రకమైన వ్యతిరేకత ఏదో వస్తుంది. ఎందుకు వస్తుంది చెప్తా. మనం యుఎస్ తాలూకా పాపులేషన్ తీసుకున్నామంటే ఎథ్నిసిటీ అంటే వారి యొక్క దీన్ని బట్టి చూసుకుంటే జూస్ అండ్ ఇండియన్స్ ఆర్ ది రిచెస్ట్ సెగ్మెంట్, హయ్యెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మన వాళ్ళకి భారతీయులకు ఉంటుంది. తలసరి ఆదాయం, కుటుంబ ఆదాయం అత్యుత్తమం మందే. ఎస్, పిల్లల్లో హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పెంచేది మన వాళ్ళే. సో ఇలాగ చూసుకుంటే చాలా పారామీటర్స్లో మన వాళ్ళు చాలా ఉన్నతంగా ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళ పరిస్థితులు బాగాలేవో అక్కడ సంఘ వ్యతిరేక శక్తులు లేదంటే వాళ్ళు ఎవరైతే సంపాదించుకోలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, అదో వాడు చూడు వచ్చి మన డబ్బు అంతా తినేస్తున్నాడు, మన అదనే ఉంటారు అవకాశాలు వీళ్ళు లాగేసుకుంటున్నాడు అని ఒక రకమైన ఇది వస్తుంది కదా. సో అలాంటివి కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కటి అక్కడక్కడక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటినీ ఒకసారి సమీకరించి మనం ఒకసారి సమీక్ష చేసామనుకోండి రాబోయే కాలం ఏమంత గొప్పగా అయితే ఉండదు. అలా అని చెప్పి భయపడిపోయేంత ఇది లేదు, కానీ అంత గొప్పగా ఏమి ఉండదు. అలాగే భారతదేశంలో కూడా కొంత కొన్ని సంవత్సరాల నుంచి మంచి అభివృద్ధి చెందుతోంది. అలాగే మిగిలిన దేశాల్లో కొన్ని ఉన్నాయి, ఆ దేశాలన్నింటినీ మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే వీళ్ళు భారతదేశానికి వెనక్కి రావాల్సిన అవసరం లేదు. మిగిలిన దేశాల్లో కూడా సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే గ్లోబల్ సిటిజన్స్ దే ఆర్, కావాల్సిన ఆర్థిక వనరులు అన్నీ సమకూర్చుకుని ఉంటారు. సో దాన్ని బట్టి ఒక ఆల్టర్నేటివ్ ఉందా అనేది ఒకసారి చూసుకోవడం ఉత్తమం. అంటే ఎందుకు ఇలా చెప్తున్నానయ్యా అంటే, అంటే వాళ్ళకి తెలియదా అక్కడ ఉంటున్నారు అంటే, లేదు అది ఎలా ఉంటుందంటే, అంటే నేను గమనించాను వాళ్ళ మేమంతా అక్కడ ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం కదా, ఏకపక్షంగా ఆలోచన విధానం అలా అయిపోయింది. సో ఇంకొకటి ఆలోచించడం అనేది పెద్దగా చెయ్యం, చాలాసార్లు అది తెలియక కాదు, శక్తి ఉండొచ్చు కానీ అదేదో మనం భగవద్గీత ఉదహరిస్తా. భగవద్గీతలో అర్జునుడు మొదట్లో చెప్తాడు నా కాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ్చ ఇవన్నీ ఎందుకు, కిమ్నే భోగేన గోవింద కిం భోగర్ జీవితేనవా అని, నాకు ఈ యుద్ధం వద్దు ఇవి వద్దు అవి వద్దు ఎందుకు ఇవన్నీ అని అన్నాడు. అంటే ఏంటి అర్జునుడికి చేత కాదా, అంతకుముందు అందరినీ ఓడించేసాడు కదా. లేదు లేదు, ఇక్కడ క్లారిటీ లేనప్పుడు ఎంత టాలెంట్ ఉన్నా పనికిరాదు, పనికిరాదు చెయ్యలేము, అసక్తులం అయిపోతాం. అలాగే వీళ్ళందరికీ అన్ని రకాల వనరులు ఉన్నాయి, దాన్ని ఏమంటారు ఎంతో విజ్ఞానం జ్ఞానం చాలా ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏమవుతుందంటే ఈ భయం అనేది ఎప్పుడైతే ఉందో, ఒక ఆందోళన ఉందో, వారి యొక్క విచక్షణ కొన్నిసార్లు మసకబారుతుంది. అందుకని నేను చెప్తున్నా, అంతే తప్పించి ఇంకో మరో రకంగా కాదు, వారు ఎవరి తెలివితేటలను మనం ఇది తక్కువ చేయట్లేదు. నేను ఏంటంటే ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు ఇది ఉంది నాకు ఏం కావాలి, ఇదేనా ఇంకా ఇది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా. ఇప్పుడు తల్లిదండ్రులను వదిలి వెళ్ళారు అంటే ఇక తల్లిదండ్రులను తీసుకెళ్లిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని మెల్లగా అక్కడే సెటిల్ చేసిన వాళ్ళు ఉన్నారు, లేదు ఎప్పటికప్పుడు పాపం అక్కడి నుంచి తీసుకెళ్ళి లేదా వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వచ్చి బాగున్నాయి, చెప్పే కదా చక్కగా ఉన్నంతకాలం సినిమా బాగానే నడుస్తుంది. కానీ ఏదైతే ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు ఒకసారి అవలోకనం చేసుకుని ఆ సమస్యాత్మకమైన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఒక్కసారి నిర్ణయించుకుంటే సంఘంలో ఎవరేమంటారు అన్నది పక్కన పెట్టాలి, అదొక్కటి మొదట పక్కన పెడితే ఇదే మా అన్నిటికన్నా సమస్య. ఇందాక అన్నాను చూడండి, ఏకపక్షంగా ఆలోచించడానికి కారణం ఇది అవుతుంది. మీరు ఇది పక్కన పెట్టి మనం మొట్టమొదట ఇది ఏం చేయాలి, నాకేది మంచిది అన్నది కొంచెం ఆలోచిస్తే వస్తాయి. మామూలుగా చూసుకుంటే సరే ఓవరాల్గా అంటే అక్కడ ఉండలేక ఇక్కడ రాలేక, అంటే మీరు అన్నారు కదా కంపెనీ ఇస్తుంది వీళ్ళకి వీసా అనేసి H1B. సో ఏంటంటే అక్కడ పాపం ఆ కంపెనీ ఆ ఉద్యోగం పోతుందేమో అదొక భయము, ఇక్కడికి వస్తేనేమో ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళలేమో అని ఇదొక భయం. అంటే నేను అనేది ఒకటే, అక్కడే అనుకున్నాను ఓన్లీ అమెరికా ఒకటే దేశం ఉందా, అది నేను అనేది. మిగిలిన దేశాలు చాలా ఉన్నాయి, వీరికి అంటే
ఉదాహరణకు చెప్పుకుంటే భారతీయులకున్న నైపుణ్యం చాలా దాని ఏమంటారు ఇతర దేశాలతో పోల్చుకుంటే చాలామంది నైపుణ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది ఒక్క అమెరికాలోనే వారి యొక్క టాలెంట్ చూపించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎక్స్ప్లోర్ చేయమనండి. ఎస్, ఎందుకంటే మిగిలిన దేశాల్లో సరళీకృతమైన విధానాలు ఉన్నాయి. సో చూసుకుంటే ఏమవుతుందంటే ఆ భయం అనేది ఎందుకు పట్టుకుంది, మనం ఒక విషయాన్ని గట్టిగా పట్టుకున్నాం కాబట్టి అదే భయం వదిలేస్తామేమో అని. అది కాకుండా ఇంకా ఉన్నాయి అన్నప్పుడు ఆలోచించడం ఉత్తమం అంటున్నాను. ఒక్కసారి ఆలోచించండి. ఎస్, అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మా.